ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇద్దరు కలిసి పొర్లు దండాలు పెడతారు, లేవండి. ఏంటి, ఇద్దరికి పెళ్లి కావాలని పొర్లు దండాలు పెట్టేస్తున్నారా? పెళ్లి కావడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఇంతకు ముందే నా కొడుక్కి కోడలికి పెళ్లి అయిపోయింది. సంధ్య బ్రతికొస్తే పొర్లు దండాలు చేస్తానని యేష్ మొక్కుకున్నాడు. చనిపోయిన వాళ్ళు బ్రతికి రావాలని కూడా మొక్కులుంటాయా? నాకు తెలీదే. సంధ్య యాక్సిడెంట్ లో చనిపోయింది అనుకున్నాం, శవం దొరకలేదు. అందుకే ఏదో చిన్న ఆశ తను బ్రతికుండొచ్చు అని. అందుకే నా కొడుకు మొక్కాడు, అది కూడా తప్పేనా? మీ కొడుకు మొక్కాడు సరే, మరి మీ కోడలు పొర్లు దన్నాలు దేనికి? నేను చావు బతుకుల్లో ఆసుపత్రిలో ఉన్నప్పుడు మళ్ళీ నేను ప్రాణాలతో తిరిగి నా పెనిమిటిని నా పిల్లకాయల్ని చేరుకోవాలని నేను మొక్కుకొనున్నాను. అది ఒట్టి అనుమానపు పిశాచి, దాంతో మీకెందుకు? మీ మొక్కు మీరు కానివ్వండి, పదండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆ గుడి గంటను మోగించండి. మిమ్మల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళ మనసులో ఉన్న అనుమానం ఆ శబ్దానికి పారిపోవాలి. గుడి ప్రతిష్ఠ నాడు పెట్టిన గంట ఇది, అలా ఊడిపడిపోయిందేంటి? ఇంతకీ ఏం కోరుకున్నారు మీరు? ఇంత అరిష్టం జరిగింది. భార్యాభర్తలు కలిసి ఏం కోరుకుంటారు? వాళ్ళ కాపురం 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలనే కదా. వాళ్ళ కోరిక సరైనదైతే ఇలా జరగదమ్మా. మీరేం కంగారు పడకండి పంతులు గారు, కొత్త గంట నేను చేయించిస్తాను. ముందు నా కొడుకు కోడల పేరు మీద దేవుడికి అర్చన చేసి వాళ్ళకి హారతి ఇవ్వండి. అలాగేనమ్మా. అయ్యా, మీ గోత్రం పేర్లు చెప్పండి. పైడిపాల గోత్రం, పేరు యశ్. అమ్మా, మీ పేరు చెప్పండి. సంధ్య. అయ్యా, దంపతులిద్దరూ కలిసి ఆరతి తీసుకోండి. గాలికి ఆరిపోయి ఉంటుంది పంతులు గారు, అంతే. రే యష్, మీరిద్దరూ దండం పెట్టుకోండి, వెళ్ళిపోదాం. బాగుంది. గుళ్ళో నన్ను చూసి వీళ్ళు నిజంగా భార్యాభర్తలేనా అని నేను అడిగిన వెంటనే అబద్ధాన్ని నిజం చెయ్యాలని వీళ్ళని అర్జెంటుగా గుడికి పిలిపించి భార్యాభర్తలంటూ నా ముందు బిల్డప్ ఇస్తూ ఇద్దరి చేత పొర్లు దండాలు పెట్టించడం, నేను చూస్తున్నానని కొంగు ముడివేయడం, ఇద్దరి చేత గంట మోగిస్తే అది ఊడి కింద పడిపోవడం, హారతి ఆరిపోవడం. నన్ను మోసం చేయొచ్చేమో గాని ఆ దేవుణ్ణి మోసం చేయలేరు. అంటే ఏంటి ఉద్దేశం? మేము భార్యాభర్తలం కాదు కాబట్టి అలా జరిగిందని నీ అభిప్రాయమా? మీ అమ్మ అబద్ధాన్ని నిజం చేయాలని దేవుణ్ణి వాడుకోవాలని చూసింది, కానీ ఆ దేవుడు నిజం వైపు నిలబడ్డాడు. నిజమేంటో నీకు తెలియాలి, అంతేగా తెలిసేలా నేను చేస్తాను.
మేమిద్దరం భార్యాభర్తలు. నిజాన్ని నీ కళ్ళు చూసాయి కదా, ఇప్పుడు నీ అనుమానం తీరిందా? రిషి శశి కూడా మా పిల్లలే. పదమా వెళ్దాం. ఎందుకే ఇంత కోపం? గుళ్ళో ఏదో చిన్న సీన్ జరిగింది, దానికే ఇంత చేయాలా? వదిలే. చిన్న సీన్ అది, నా జీవితాన్ని బ్లాస్ట్ చేసే భయంకరమైన సీన్ అది. నీ కొడుకు సొంత పెళ్ళానికి నుదుటన బొట్టు పెట్టినట్టు నాకు పెట్టుండాడు, అది కూడా గుళ్ళో దేవుడు ముందు. తప్పనిసరి పరిస్థితుల్లో వాడలా చేశాడు. ఎంత తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రం పెళ్లి కన్నీ అమ్మాయికి అలా బొట్టు పెట్టేస్తుంటారా? నేను నువ్వు భార్యాభర్తలమని ఆ సింధుని నమ్మించడానికి అలా చేయాల్సి వచ్చింది. ఆ సింధు నమ్మడం కోసం మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంటా బాబే. ఊరుకుంటూ ఉండాను కదా అని ఆడేసుకుంటా ఉండారు. పొరపాటే సంధ్య, అనుకోకుండా అలా జరిగిపోయింది అంటున్నాం కదా, వదిలేసే. ఏంది వదిలేసేదే? ఇప్పుడు పోన్లే అని వదిలేసుకుంటూ పోతే ముందు ముందు అమ్మ కొడుకులు కలిసి చాలానే చేస్తారు. అసలు మీ ఇద్దరి పద్ధతి నాకు ఏమీ నచ్చట్లా. సింధు ముందు ఇయాల నాకు బొట్టు పెట్టుండారు, ఆమె నమ్మాలని. కానీ ఎప్పటికీ మేం భార్య భర్తలమని ఆమె నమ్మదు, అప్పుడు ఏడ్చేస్తారు మీరు. నీ కొడుకుతో నాకు తాళి కట్టిస్తావా? అలా ఎందుకు చేస్తాను అసలు? ఎందుకు సేవో? పిల్లకాయల కోసం నువ్వు ఏదైనా చేస్తా ఉండవో, అదంతా నేను చూస్తా ఉండ్లా. తాళేం కర్మ, అవసరమైతే నా చేత కాపురం చేయించి కడుపు కూడా తెప్పిస్తారు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మీరు చాలా ఎక్కువ చేస్తే నేను ఇట్టాగే మాట్లాడతాను. కావాలని చేయలేదని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోవేంటి? ఇదిగో చూడు దామత, నీ కొడుకు కట్టుకున్న పెళ్ళ మీద అరిచినట్టు నా మీద అరుస్తా ఉండాడు. హే, అరుస్తుంది నువ్వు, నేను కాదు. రే యేష్, నువ్వు ఊరుకోరా. నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ఊరుకోమంటావేంటమ్మా? హలో, నాకు మాట్లాడటం ఇట్టాగే వచ్చు. మీ అమ్మ నాకు చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఇంకొకటి. పిల్లకాయలకి తల్లిగా నీకు భార్యగా నటిస్తే సరిపోతుందని చెప్పుండది. నాలుగు గొడవల మధ్య కదా అని ఒప్పుకోరుండాను. కాని ఇప్పుడు అందరి ముందు నాకు బొట్టు పెట్టేస్తున్నావు. వాళ్ళంతా అక్కడ ఏమనుకుంటారో. పెళ్లి కావాల్సిన అమ్మాయిని నాకు ఇష్టం లేకపోయినా నా పరిస్థితుల ప్రభావం వల్ల ఒప్పుకొని ఇక్కడ ఉండాల్సి వస్తుండది. ఏ ఆడదైనా అందరి ముందు అమ్మ అంటే సహిస్తుందేమో, కానీ నా భార్య అంటే ఎవ్వరూ సహించరు. సంధ్య, కొంచెం చిన్నగా మాట్లాడు, గదిలో పిల్లలున్నారు, వింటారు. ఓహో, మీ పిల్లకాయలకి ఏ కష్టం ఏ బాధ రాకూడదో, నాకొస్తే మాత్రం నేను నోరు మూసుకొని ఉండాలా? నేను కొంతవరకే ఓపిక పడతాను, నా ఓపిక రచించుండదో, తర్వాత ఇబ్బంది పడేది మీరే, జ్ఞాపకం పెట్టుకోండి. సరే, ఏదో అనుకోకుండా జరిగిపోయింది, కావాలంటే నా కొడుకు నీకు సారీ చెప్తాడు, సరేనా? రే యేష్, సమస్యని ఇంకా పెద్ద చేయకర, సారీ చెప్పరా. సింధుకి అనుమానం పోవాలని అలా చేశాను తప్ప నాకు వేరే ఏ ఉద్దేశం లేదు, సారీ. ఇంకో తూరి ఇట్లాంటి తప్పులు జరగకూడదు, ముందే చెప్తా ఉండను. జరుగుండాయో, పిల్లకాయలకి అమ్మ ఉండదు, నీ కొడుక్కి పెళ్ళము ఉండదు, ఈ సంధి ఇక్కడ అసలు కనపడదు. టైంకి టాబ్లెట్స్ వేసుకుంటూ బాగానే ఉండాలి, ఎంతకీ నువ్వెట్లా ఉండవు?
ఏం బాగోలేనా? ఇక్కడ నాకు ముళ్ళ మీద ఉన్నట్టుండదు ఈ కోపలో ఉంటే. అరసకమే, అసలేమైనా చెప్పు. ఈ ఇంట్లో వాళ్ళు చాలా ఎక్కువ చేస్తా ఉండారమ్మా. నటించడానికి ఒప్పుకొని ఉండాను కదా అని నా క్యారెక్టర్ ని వాళ్ళకిష్టం వచ్చినట్టు మార్చుకుంటా ఉండారు. అర్థం కాలేదు మే. ఆవిడ గారు రమ్మంటే నేను పొద్దున గుడికి పోయి ఉండాను. అలా నాకు నలుగురిలో బొట్టు పెడితే నాకు ఎట్ట ఉంటదమ్మా? ఇప్పటికి నాకు ఒళ్ళంతా మండిపోతా ఉండదు. బొట్టే కదా పెట్టింది, అది కూడా కావాలనేం కాదు కదా. ఎందుకు అంతగా ఫీల్ అవుతావు? పెళ్లి కాని అమ్మాయికి ఇంకొక అబ్బాయి ఎవరైనా బొట్టు పెట్టడం అంటే పెళ్లి చేసుకున్నట్టే. ఈ రోజు బొట్టు పెట్టుండాడు, తర్వాత ఇద్దరం ఒకటే రూమ్ లో పడుకుందాము అంటాడు. నేను ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదేమో అనిపిస్తా ఉండదమ్మా. అందుకే ఎవ్వరికి చెప్పకుండా వచ్చేద్దాం అనుకుంటా ఉండను. ఏమో నువ్వే ఉంటావు. నీకిష్టం లేకుండా బలవంతంగా ఉండమని ఎలా అంటానమ్మి? కాకపోతే మన పరిస్థితులు నీకు తెలియదు కాదు కదా. వాళ్ళ నుంచి మనం బయటపడాలంటే డబ్బు కావాలా? సరేలే, నేను చెప్పినట్టు చెయ్యి. నిజమే అమ్మా, మనకి కావాల్సిన డబ్బు ఈయన దగ్గర నుంచి రాబట్టాలా. నువ్వు చెప్పిన ప్లాన్ చాలా బాగుండదు. నేను ఈ ప్లాన్ ని వర్కౌట్ చేస్తానమ్మా. సరే ఉంటానమ్మీ. బిందు ఆంటీ, తయారు నిన్ను పిలుచుకురమ్మంది. బిందు ఆంటీ, ఏంటా కన్నీళ్ళు? ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకం కన్నీళ్ళు? ఏమైందో చెప్పు. నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? నువ్వు గాలే నేను గాలేగా చెప్పొచ్చుగా. నేను నీతో కట్టిఫన్నానని నా మీద కోపమా? అదేం లేదు. మరెందుకు చెప్పవు? అది నీకు చెప్పినా అర్థం కాదమ్మా. ఎందుకు అలా చెప్పారు? అర్థం చేసుకునే వయసు నీకు లేదు. అయినా ఏంటి, నువ్వు ఎప్పుడు ఏదో బాధపడుతూనే ఉంటావు. బాధలు నా బంధువులు, ఇప్పట్లో అవి నన్ను వదిలి వెళ్ళవు. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకు? నీ వయసులో ఉన్నప్పుడు ఏ బాధ లేకుండా చాలా ఆనందంగా ఉండేదాన్ని. ఆడపిల్ల జీవితమే ఇంత. పెరిగి పెద్దయ్యే కొద్దీ కష్టాలు బాధలు మన జీవితాల్లోకి మన ప్రమేయం లేకుండానే వస్తూ ఉంటాయి. నువ్వు చెప్పేది ఏది నాకు అర్థం కాలేదు. బిందు ఏదో బాధలో ఉన్నట్టుంది. అను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అను, మీ నాన్న పిలుస్తున్నాడు రా. ఒరే, బిందు మూడేం బాలేదురా. బిందుని అనుని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళు. బయటకా? ఎక్కడికి తీసుకెళ్ళాలే? ఏదైనా మంచి రొమాంటిక్ ప్లేస్కి వెళ్ళు. రొమాంటిక్ ప్లేస్ ఉండవే అమ్మా, అన్ని రెస్టారెంట్లే ఉంటాయి. సరే, మంచి రెస్టారెంట్కే వెళ్ళి లంచ్ చేసిరండి. వెదవికి జీన్స్లో రొమాన్స్ కలలే లేవనుకుంటా. బిందు, బయట ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి నువ్వు నేను అను ముగ్గురం లంచ్ చేద్దామా? వెళ్దాం వెళ్దాం వెళ్దామే.
మీరు వెళ్ళండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. దామతా. ఏంటి, మళ్ళీ ఏం తప్పు జరిగింది? నువ్వు జోకులు బాగా వేస్తా ఉండవు. పిల్లకాయలు టిఫిన్ చేసినారా? లేదమ్మా. వాళ్ళకి టిఫిన్ నేను పెడతాను. నేనున్నాను కదమ్మతా, నీకేమిటికి శ్రమ? దాము, నిన్న అంత గొడవ చేసింది, ఇప్పుడేంటి ఇంత కలుపుగోలుగా మాట్లాడుతుంది? అదే అర్థం కావడం లేదు అసలు. రిషి, శశి, ఇవాళ మీ అమ్మే మీకు టిఫిన్ తినిపిస్తుంది అన్నమాట. బిందు అమ్మ వచ్చిందా? రిషి, మీ అమ్మని నేను, బిందు కాదు. ఆవిడ ఎవరో కూడా మనకి సంబంధం లేదు. కూర్చోండి, తిందరగానే. రిషి, వద్దు, నేను తినగలను. నా టిఫిన్ నాకు ప్లేట్లో పెట్టు. ఏ, ఈ అమ్మ పెడితే తినవా? వాడు తినరమ్మా, నాకు పెట్టు. సరే రా, నా వల్ల కూజా. అమ్మ, ఏదైనా కథ చెప్పవా? టిఫిన్ తినేటప్పుడు కథలేంటి శశి? దామత, శశి అడుగుతా ఉండదు కదా, కోపడతావేమి? కదే కదా, నేసేస్తా. అనగనగా ఒక రాజకుమారి ఉండేది. తను ఒక రాజకుమారుని ప్రేమించింది. కానీ రాజకుమారి వాళ్ళ నాన్న తనని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయబోయి ఉండాడు. పాపం రాజకుమారికి కష్టం వచ్చి ఉండదు. మరి ఆ రాజకుమారుడు రాలేదా అమ్మా? ఆ, వచ్చాడు. రెక్కల గుర్రం మీద వచ్చి రాజకుమారిని కాపాడి పెళ్లి చేసుకున్నాడు. అమ్మా, నేను బయటికి వెళ్ళాలి, టిఫిన్ పెట్టు. నువ్వు ఉండుతావత్తా, నా పెనుమిటికి నేనే టిఫిన్ పెట్టాలా? బొట్టు పెట్టినందుకు యశ్ మీద నిన్న అంత అరిచింది, ఇప్పుడేమో ప్రేమ చూపిస్తోంది. ఇదేదో అనుమానించాల్సిన విషయమే. అమ్మా, రాజకుమారి, రాజకుమారుడు ఎలా ఉంటారు? ఎలా ఉంటారంటే, రాజకుమారి అంటే నా మాదిరి ఉంటుంది, రాజకుమారుడు అంటే మీ నాయన మాదిరి ఉంటాడు. అయ్యో, ఎదుకోండి, మచ్చలు తగండి. నేను తాగుతాను. ఇదిగో అబ్బి, ఒక నిమిషం. దావత, చంద్రం మామా, మమ్మల్ని ఆశీర్వదించండి. నువ్వే కదామత, మీ అబ్బాయి నేను పెళ్ళ మొగలవని, ఈ పిల్లకాయలు నమ్మాలని. ఏమండి, తీసుకోండి తీసుకోండి. అభి, రా అభి. దాము, సడన్ గా సంధ్యలో ఇంత మార్పు ఏంటి? అదే అర్థం కావడం లేదు చంద్ర. Oh,
సంధ్య, నీతో మాట్లాడాలి రా. కాసేపు ఆగదామత, ఆటైపోగానే వచ్చేస్తానా? లేదు, ఇప్పుడే మాట్లాడాలి, పద. గ్రానీ, మేము ఆడుకుంటున్నాం కదా, మధ్యలో అమ్మని ఎందుకు తీసుకెళ్తున్నావు? అర్జెంట్ పనుందిలే మా, వచ్చేస్తుందిలే. ఈలోపు మీరు ఆడుకుంటూ ఉండండి. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అసలు? అదేంది దామత, నువ్వు చెప్పిందేగా, నీ ఇంటికి కోడలిగా, నీ కొడుక్కి పెళ్ళంగా, ఆ పిల్లకాయలకి అమ్మగా నా బాధ్యతని నన్ను నిర్వర్తించమన్నట్టువి. అదే చేస్తా ఉన్నాను కదా. బాధ్యతతో చేయడం లేదు, నువ్వు మనసులో ఏదో పెట్టుకునే చేస్తున్నావు. నీ ప్రవర్తనలో ఉన్నట్టుండి ఇంత మార్పా? పిల్లలంటేనే పడదు నీకు, అయినా వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నావు. నిన్న నీకు బొట్టు పెట్టాడని యష్ మీద అంత గొడవ చేసిందానివి, ఇప్పుడు దగ్గరుండి మరీ టిఫిన్ పెట్టడం ఏంటో? ఇదంతా నాకేం అర్థం కావడం లేదు, చాలా తేడాగా ఉంది. దేనికోసం ఇదంతా చేస్తున్నావు నువ్వు? నువ్వు చాలా గ్రేట్ అత్తా, నా ప్రవర్తనలో ఇంత తేడా రాగానే ఇట్టే పసిగట్టేతివే. నా మనసులో ఏదో ఉండదని. ఏం కావాలి నీకు? డబ్బు తావతా? డబ్బు కావాలి నాకు. ఇస్తూనే ఉన్నాను కదా, నీ అవసరం తీరిపోయిన తర్వాత మొత్తం ఇస్తానని చెప్పాను కదా, ఇంకా డబ్బేంటి? మనం మాట్లాడుకున్న డీల్ అమౌంట్ కాదు, ఎగస్ట్రా ఎగస్ట్రా డబ్బు కావాలా? దేనికి? మా ఊళ్ళో నాకు చాలా అప్పులుండలేదామత్తా, అయ్యాన్ని నేను తీసుకోవాలా? నేను నీకు ఇస్తానన్న దానికంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వను. ఇవ్వాలి దామతా, 20 లక్షలు ఇవ్వాలి నాకు. ఇవ్వకపోతే నువ్వే నష్టపోతావు. ఏంటి డిమాండ్ చేస్తున్నావా? ఎందుకంటే ప్రస్తుతం నేను కమాండింగ్ పొజిషన్ లో ఉన్నాను కాబట్టి. ఏంటి బెదిరిస్తున్నావా? పోనీలే కదా అని ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు. ఆ దేవదాసుని జైలు నుంచి విడిపించి నీ గురించి వాడికి చెప్తే నీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఓహో అట్నా, రిషి శశితో నేను మీ అమ్మని కాదు బిందునే మీ అమ్మ అని చెప్పానే అనుకో, మీ జీవితాలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకోదామత. సంధ్యని పిల్లల్ని తీసుకుని రెస్టారెంట్కి వెళ్ళి భోంచేశారండి. అమ్మా, హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. ఈటీవీ వినాప్, రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.